చిత్తాపూర్ సర్పంచ్ ఆధ్వర్యంలో హరితహార శ్రమదానం కార్యక్రమం నెన్నెల మండలంలోని చిత్తాపూర్ సర్పంచ్ బత్తిని పద్మా వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం శ్రమదానం కార్యక్రమం 30 రోజుల కార్యాచరణలో ముఖ్య అతిథులుగా మండల ఎంపీపీ సంతోషం రమాదేవి, జెడ్పీటీసీ సింగతి శ్యామలా రామచందర్లు పాల్గొని గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామంలోని రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటడం జరిగిందని సర్పంచ్ తెలిపారు. అనంతరం గ్రామంలో శ్రమదానం కార్యక్రమంలో చెత్త, పిచ్చి మొక్కలు, వ్యర్థ పదార్థాలను తొలగించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యురాలు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30 రోజుల కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని, అపరిశుభ్రతకు తావు లేకుండా ప్రతి ఒక్కరి ఇంటి ఆవరణలో మొక్కలు నాటి పిచ్చి మొక్కలు, చెత్తని తొలగించుకోవాలని సూచించారు. బహిరంగంగా మలమూత్ర విసర్జనను మానుకొని మరుగుదొడ్లను వినియోగించుకోవాలని అవగాహన కల్పించారు. పరిశుభ్రతే లక్ష్యంగా ప్రజలందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం వలన రోగాలను తరిమికొట్టవచ్చునని పేర్కొన్నారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని చూడకుండా మనవంతు బాధ్యతాయుతంగా గ్రామానికి సేవ చేయడం వలన మనలో ఒక చైతన్యం, గ్రామంలో ఒక మంచి వాతావరణం నెలకొంటుందని, కనుక ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీలకు సర్పంచ్ చేతుల మీదుగా శాలువా, పూలదండలతో ఆత్మీయంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఓరెం కమల, ఉప సర్పంచ్ ఓరెం శంకరయ్య, జోగాపూర్ సర్పంచ్ నవీన్ గౌడ్, మండల రైతు కన్వీనర్ అశోక్ గౌడ్, వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రభాకర్, తెరాస నాయకులు సాగర్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, మల్లయ్య తదితర యూత్ సభ్యులు, గ్రామస్తులు హాజరయ్యారు. తీన్మా న్యూస్, నవీన్. 30 రోజుల ప్రగతి రథ చక్రాన్ని నడిపించుకుందామురా, ప్రతి పల్లె సిరి మల్లె కావాలిరా, ప్రతి పల్లె సిరి మల్లె కావాలిరా, కోటి అడుగుల బాట సారివై నువ్వు మొదటి అడుగు వేయ కదలరా, గమనీయ దృశ్యాలు కనువిందు సేయగా, కూలిపోయిన ఇళ్ళు, ఎండిపోయిన బాయి, పిల్లలను మింగేటి ఆవోరు బాబులను కూర్చరా, సర్కారు నీ వెంట నడువగా, పల్లె పరిశుభ్రతకు పాటు పడరా, సింగిడి రంగులే వినియాలిరా. బాబు పచ్చదనం పారిశుద్ధత గురించి ఈరోజు ఈ ప్రోగ్రామ్ చిత్తాపూర్లో నిర్వహించడం జరిగింది. అందరం ఈ పచ్చదనం పారిశుద్ధత అంటే పచ్చదనం అంటే మనం ఎక్కడో ఒకప్పుడు ఎన్నో చెట్లను పెట్టిండ్రు, ఆ చెట్లను ఇప్పుడు నడిపేయడం జరిగింది. అలాగే వర్షాలు పడటం లేదు, మన కాలుష్యం జరుగుతుంది కాబట్టి చెట్లను పెంచుకుంటే బాగా అవుతుందని మన ముఖ్యమంత్రి గారు మనకు ఈ సూచన ఇచ్చారు. అందుకే ఈ 30 రోజుల ప్రణాళిక జరిగింది. అలాగే పరిశుభ్రత అంటే మనం ఇంట్లో ఎంత పరిశుభ్రత ఉంటామో అంత మంచిగా ఉంటాము. పరిశుభ్రత లేనప్పుడు ఎన్నో రోగాలు వ్యాధులు వస్తున్నాయి. అది చేయాలని మనం చేయడం జరిగింది. అందుకే దీని గురించి మీ అందరికి తెలుసు, నేను చెప్తున్నాను. ముఖ్య అతిథిగా వచ్చిన ఏపీ రమణారెడ్డి గారు, అలాగే ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లాకు జెడ్పీటీసీ గారికి, ఎంపీటీసీ గారికి, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు రామచంద్ర గారికి, అలాగే తొగపు సర్పంచ్ నవీన్ గారికి, యూత్ నిన్ననే ఎన్నుకోబడ్డ మహేందర్ మండల గారు, టీఆర్ఎస్ కార్యకర్తలకు, చిత్తాపూర్ గ్రామ ప్రజలకందరికీ హృదయపూర్వక నమస్కారం. ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాలలో ఎన్నో పెన్షన్లు ఇవ్వడం జరిగింది, రూపాయి కిలో బియ్యం ఇవ్వడం జరిగింది, మిగతా ఎన్నో సంక్షేమ పథకాలు చేయడం జరిగింది. కాకపోతే ఈ గ్రామ పంచాయతీ 30 రోజుల ప్రణాళిక అని చెప్పి అసెంబ్లీలో ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు మాట్లాడి దాన్ని అమలు చేయాలంటే సర్పంచులకు చాలా కష్టకరం ఉన్నది. ఎందుకంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా 30 రోజులు ఎటు ఊరిచి పెట్టుకోకుండా అనేది కొంత అందరికీ రాష్ట్రంలో ఉన్న సర్పంచులకు కానీ పంచాయతీ కార్యదర్శులకు కానీ మన గ్రామాల్లో అందరికీ స్పెషల్ ఆఫీసర్స్ కూడా బాధలేదు. కానీ 30 రోజుల మనం చెట్టు నాటే చెట్టు మన గ్రామం లోపల
పరిశుద్ధం గురించి ఇసుకుంగట కవర్ వేసుకోవద్దు, ఉత్త పడేయద్దు, ఇవన్నీ నినాదాలు చేయడం జరుగుతుంది.